ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై ఆర్థిక శాఖ అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పలు శాఖల నుంచి ప్రతిపాదనలు తెప్పించుకున్న ఆర్థిక శాఖ వివిధ శాఖలకు బడ్జెట్ కేటాయింపులపై అంచనాలను సిద్ధం చేస్తుంది. ఎన్నికల ముందు సీఎం ఇచ్చిన హామీలు సంక్షేమ రంగానికి బడ్జెట్లో ప్రాధాన్యత కల్పించనున్నట్లు తెలుస్తుంది. అటు రాష్ట్రంలో 15వ ఆర్థిక సంఘ పర్యటన పూర్తయిన తర్వాతే బడ్జెట్పై పూర్తి అంచనా రానున్నట్లు తెలుస్తుంది. కేంద్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాష్ట్రంలోనూ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బడ్జెట్పై ముఖ్యమంత్రి కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ఇక బడ్జెట్కు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆర్థిక శాఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. బడ్జెట్కు సంబంధించి ఇప్పటికే పలు శాఖల నుంచి బడ్జెట్ ప్రతిపాదనలు ఆర్థిక శాఖకు అందాయని సమాచారం. అయితే కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో నిధులు కేటాయింపు లేకపోవడంతో ప్రభుత్వ నిర్వహణకు ఆన్గోయింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయింపు చేయడం ఎలా అనే దానిపై ఆర్థిక శాఖ అధికారులతో ముఖ్యమంత్రి విస్తృత చర్చలు జరుపుతున్నారు. బడ్జెట్లో సగం కంటే ఎక్కువ నిధులు సంక్షేమానికే ఖర్చు కావటం, కేంద్రం నిధులు పెద్దగా రాకపోవడంతో ఇతర ప్రాజెక్టులకు నిధులు కేటాయింపుపై ఆర్థిక శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇక ఈ నెల 18 నుంచి 2 రోజుల పాటు రాష్ట్రంలో 15వ ఆర్థిక సంఘం పర్యటించనుంది. 15వ ఆర్థిక సంఘానికి రాష్ట్రం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు పంపాలనే అంశాలపై ఆర్థిక శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలంగాణలో చేపడుతున్న ప్రాజెక్టులకు కేంద్రం నుంచి ఏ మేరకు సహాయం అవసరం అనే దానిపై ఆర్థిక శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. 18న రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ అధికారులతో కేంద్ర ఆర్థిక సంఘం సమావేశం కానుంది. 19-20 తేదీల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు చేయనుంది. రాష్ట్రంలో కేంద్ర ఆర్థిక సంఘం పర్యటన తర్వాతే ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై ఆర్థిక శాఖ అంచనాలను సిద్ధం చేయనుంది. పార్లమెంట్ ఎన్నికల దగ్గరలో ఉండటంతో ఈ బడ్జెట్ సంక్షేమానికి ఎక్కువ నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఆర్థిక శాఖ బడ్జెట్ ఫైనల్ చేసిన తర్వాత సీఎం కేసీఆర్ కు బడ్జెట్ అంచనాలను వివరించనున్నారు. సీఎం సూచనల మేరకు బడ్జెట్ కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది. 15వ ఆర్థిక సంఘం భేటీ తర్వాతనే తెలంగాణ బడ్జెట్ పై ఆర్థిక శాఖకు పూర్తి అంచనా రానుంది. మొత్తానికి ఈ నెల 24 తర్వాతే రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తుంది.